కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం రౌతులపూడి మండలం బంగారయ్యపేట గుండ్రాజు పెద్ద దివాణం ఆధ్వర్యంలో సర్పంచ్ దొంగబాబు మీద వ్యతిరేకతతో వైసీపీ నుంచి భారీ స్థాయిలో చేరికలు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ హిటంశెట్టి భాస్కర్ బాబు, మాజీ టీడీపీ సర్పంచ్ పైల సాంబశివ సోమరోతు మౌళి, టీడీపీ ఎంపీ టీసీ రవి, ఎంపీపీ గంటిమల్ల రాజ్యలక్ష్మి యామన బుజ్జిబాబు మరియు టీడీపీ బీజేపీ జనసేన నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. అందరికీ ఏడాది 15,000 రూపాయలు ఆర్బిట నిధి పేరుతో 18 సంవత్సరాలు నిండిన ప్రతి స్త్రీకి నెలకు 1500, దీపం పేరుతో ప్రతి ఇంటికి 3 సిలిండర్లు ఉచితం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, యువతకు ఉపాధి కల్పించడమే మన విజనరీ చంద్రబాబు లక్ష్యం. అంతేకాకుండా యువగలం నిధి నుంచి నిరుద్యోగులకు ప్రతి నెల 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి, ప్రతి రైతుకు అమ్మగారా అక్కడారా ప్రతిపాడు నియోజక వరకు ఓటర్ మహాశయులారా మర్చిపోకండి. దివంగత శ్రీ వరపుల రాజా గారు ప్రతిపాడు నియోజకవర్గంలో మొట్టమొదటిసారిగా 1500 మంది విభిన్న ప్రతిభావంతులకు సదరం సర్టిఫికెట్లు అందించారు. ఎంతో మంది ఆటో డ్రైవర్లకు, ఫోర్ వీలర్స్ వాళ్లకు మేకా లైసెన్స్ మేళా ద్వారా లైసెన్స్. శ్రీమతి వరపుల సత్యప్రభ రాజా గారు కావున మీ అమూల్యమైన ఓటు ముద్రను సైకిల్ గుర్తుపై వేసి శ్రీమతి వరపుల సత్యప్రభ రాజా గారిని అఖండ మెజార్టీతో గెలిపించ ప్రార్థన. కావున మన అమూల్యమైన ఓటును సైకిల్ గుర్తుపై మెజారిటీతో గెలిపించ ప్రార్థన. గాజ్ గ్లాస్ గుర్తుపై వేసి శ్రీ తంగళ ఉదయ్ శ్రీనివాస్ గారిని అఖండ మెజారిటీతో గెలిపించ ప్రార్థన. సత్యప్రభ గారికి మన ఓట్లు వేయాలి, సత్యప్రభ గారికి మన ఓట్లు వేయాలి. మట్టిల్లాలి తెలుగుదేశం, జై జై తెలుగుదేశం, జై జనసేన, జై జై జనసేన, జై బీజేపీ, జై జై బీజేపీ, జై జై తెలుగుదేశం, జై జనసేన, జై జై జనసేన, జై బీజేపీ, జై జై బీజేపీ. సైకిల్ గుర్తుకే మన ఓటు వెయ్యాలి, సత్యప్రభ గారికి మన ఓటు, సైకిల్ గుర్తుకే మన ఓటు, సైకిల్ గుర్తుకే మన ఓటు. ఈ నియోజకవర్గంలో దాదాపుగా 100,000 కుటుంబాలు ఈ నియోజకవర్గంలో నిర్మించినందుకు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను అందరికీ ఎదురు చేయాలి. ఈ పిల్లలన్నింటినీ ఎదురు చేయడం చేస్తుంటారు. 3 సంవత్సరాల క్రితం ఒక ఫోన్ చూసినప్పుడు స్టేట్ లో ఎదురు చేయడానికి 1% మేము చూసాము. 280 మందిని వ్యాప్తి చేస్తారు. మేము క్యాంప్ చేస్తాము. క్యాంప్ చేసినప్పుడు దాదాపుగా 25,000 మంది పేషెంట్లు వచ్చారు. వచ్చిన వాళ్ళందరికీ టెస్టులు, ఎవరెవరికి టెస్టులు అవసరం, అన్ని రకాల టెస్టులు పెట్టాం. ఈసీజీ పెట్టాం, ఇక్కడ పెట్టాం, పిఎంజీ పెట్టాం, ఇతర డిసీజ్ సంబంధించిన టెస్టులు పెట్టాం, ఏ టెస్ట్ పెట్టాం. అందరికీ కూడా తెలుసుకున్నాం. బాగానే నమస్తే.